नमस्ते अंडी, वेलकम टू गुंटूर रुचुलु। ई रोजैते इक्कड रेसिपी एंटा चूस्तुन्नारा, नाटु चिक्कुडुकायलतो फ्रई अंडी। फ्रई अनगाने मामूलुगाने मनं रेग्युलर गा चेसुकुनेलागा काकुंडा इप्पुडु नेनु वेसिन ई कारपमा अयिते ओक्कसारी ट्रई चेसि चूडंडि। ई कारंलो एमेम कलिपामो वीडियोलोकि वेल्तू चेप्तानु नेनु। मरि ई विधंगा ट्रई चेस्ते वैट् रैस् लोकि सूपर गा उंटुंदि, अलागे रसं सांबार कांबिनेशन तो कूडा चाला बागुंटुंदि। చిక్కుడుగాయ టేస్ట్ అనేది కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది మనకి ఇక్కడ। మరి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి ఏమేం కలిపానో, ఏమేం కారంలో వేసామో చూద్దామా। ఈరోజు అయితే ఇక్కడ నేను నాటు చిక్కుడుగాయలండి, ఇవి వీటితో ఫ్రై చేస్తున్నాను। ఇవైతే ఇలా నేను రెండు వైపులా పీల్ తీసేసుకొని ఎడ్జెస్ స్టార్టింగ్లోనూ ఎండింగ్లోనూ ఇలా కట్ చేసుకున్నానండి। ఇవి పీచు తీసిన తర్వాత సైడ్ ఇలా బద్దల్లాగా ఒలిచిపెట్టుకుంటున్నాను। ఇలా చేస్తే ఏంటంటే గింజ కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది, మధ్యలో ఏదైనా మనకి పుచ్చులు ఉన్నా కూడా తెలిసిపోతాయి। ఇప్పుడు ఇదంతా తీసేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది। మిగిలిన కాయలన్నీ కూడా ఇలాగే చేసేస్తున్నాను, మాక్సిమం కట్ చేసే ఉంచేసాను, ఎక్కడో ఒకటి మాత్రమే ఇలా ఉంది, చూసారు కదా। వీటన్నిటినీ క్లీన్ చేసుకొని ఉడికించుకుంటున్నాను, కొంచెం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను। ఇవి ఇక్కడ బౌల్లోకి తీసుకొని ఇవన్నీ కడిగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి। ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తే కొంచెం ముక్క తొందరగా ఉడికిపోతుంది కూడా। ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచాను, కొంచెం ఓవర్గా మూత పెట్టేస్తున్నాను కొద్దిగా పక్కకు వచ్చేలాగా। ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నానండి। ఇక్కడ ఇవన్నీ ఉడికే లోపల ముందుగా మనం కారం కోసం కావాల్సిన దినుసులన్నీ కూడా వేయించుకుందాం। పాన్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకున్నానండి। కొంచెం ప్రీహీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలు 1 టేబుల్ స్పూన్, అలాగే ధనియాలు 1 స్పూన్ వేసి వేయించుకుంటున్నాను। వీటితో పాటుగా పచ్చిపప్పు 1 స్పూన్ కూడా వేస్తున్నాను। ముందుగా ఈటి తొందరగా వేగవు కాబట్టి చాలా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దోరగా వేయించుకోవాలి ముందు। ఇక్కడ ఇవి వేగేటప్పుడు ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను, అలాగే జీలకర్ర 1 స్పూను, ఎండు మిరపకాయలు 1-5, వీటి వరకు కొంచెం దోరగా వేగనిస్తున్నాను ముందుగా 1-2 నిమిషాల పాటు ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచేస్తున్నాను। ఇక్కడ 2 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి। వీటన్నిటినీ కొంచెం ఆరనిస్తున్నాను గ్రైండ్ చేసుకోవడానికి। అలాగే చిక్కుడుగాయల్లో 5 నిమిషాల తర్వాత చిక్కుడుగాయలు కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను। ఇందులో మిగిలిన నీరంతటిని వంపేస్తున్నాను। నీళ్ళన్నీ వంపిన తర్వాత ఇవి కూడా కొంచెం ఆరనిస్తున్నానండి। ఈ లోపల వేయించి పెట్టుకున్న పప్పులన్నీ గ్రైండ్ చేసుకుంటున్నాను। ఇక్కడైతే వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నిటితో పాటుగా ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు 1-5 వరకు వేస్తున్నాను, వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను। ఇవి ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను, తాలింపు పెట్టుకుందాం। ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను, తాలింపు కోసం ఆయిల్ తీసుకుంటున్నాను। ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను। ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకుంటున్నాను। తాలింపు వేగేటప్పుడే పచ్చిమిరపకాయలు 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేస్తున్నాను। తాలింపు బత్త వేగిన తర్వాత ఇందులోనే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలు ఇవన్నీ వేసి 1-2 నిమిషాల పాటు కొంచెం ముందుగా వేయించుకుందాం। 2 నిమిషాలు ఇట్లాగే లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను। 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారం పొడి అంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను నేను। ఈ పొడి ఇలా చేసి నిల్వ ఉంచుకుంటే ఫ్రైల్లో కొన్నిట్లోకి అయితే బాగుంటుందండి। సాల్ట్ ఇంతవరకు వేయలేదు కాబట్టి రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను। లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను, మూత పెడుతున్నాను కొంచెం। ఒకసారి మొత్తం కలిపి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి మూత పెడుతున్నాను। ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి పట్టడం కోసం ఇక్కడ 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను।
ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. చివరిగా కొత్తిమీర కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్లో అయితే వైట్ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. అలాగే రసం సాంబార్ కాంబినేషన్తో కూడా సైడ్ డిష్గా చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేం వీడియో ఇలా ఇవ్వగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.